విశాఖలో శ్రీమతి విశాఖ కాంటెస్ట్ 2017 నిర్వహిస్తున్నారు. మహిళల్లో నైపుణ్యతను వెలికి తీసేందుకు శ్రీమతి విశాఖ కాంటెస్ట్. ఇందులో భాగంగా నగరంలో ఈ కార్యక్రమానికి సంబంధించి ఆడిషన్స్ నిర్వహించారు. ఆడిషన్స్ కు హాజరైన మహిళలకు వివిధ పోటీలు నిర్వహించారు. 60 మంది హాజరు కాగా వీరికి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా వివిధ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీలు నిర్వహిస్తున్న మూన్ పవర్ శ్రీనివాస్ అధినేత శ్రీనివాస్, కార్యశు ఈవెంట్స్ అధ్యక్షురాలు ఇందిరా ప్రియదర్శిని మాట్లాడుతూ, శ్రీమతి విశాఖ కాంటెస్ట్ కు హాజరైన 60 మంది నుండి 20 మందిని ఎంపిక చేసి మే 13 ఉడా చిల్డ్రన్స్ థియేటర్ లో ఫైనల్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమం ద్వారా వచ్చే ఆదాయాన్ని హెచ్ఐవి బాధితులు, అంగవైకల్య బాధితులకు సహాయం చేయనున్నట్లు తెలిపారు. సో మేము ఎవ్రీ ఇయర్ శ్రీమతి విశాఖ అనే కాంటెస్ట్ కండక్ట్ చేస్తూ ఉంటాం. సో లాస్ట్ టైం కూడా మేము 2015 బ్రేక్ ఇచ్చాం. 2015 లో కూడా విన్నర్ కి 1 లక్ వర్త్ ఆఫ్ క్రౌన్ అది ఇచ్చి సినీ సెలబ్రిటీస్ కామనా జట్లని. సో మా టీవీ విన్నర్స్ ఇలా ముంబై ఢిల్లీ నుంచి గ్యాప్ ఫిల్లింగ్స్ వీళ్ళందరినీ పెట్టేసి ఒక గ్రాండ్ షో చేసాం. అలానే ఇప్పుడు 2017 శ్రీమతి విశాఖ కాంటెస్ట్ నెక్స్ట్ మంత్ 13th మన స్థానిక గుర్జడ కళాక్షేత్రం కూడా చూడండి జిఎస్ ఫస్ట్ ఫ్లోర్ జరుగుతుంది. సో ఆ కాంటెస్ట్ గురించి ఈ రోజు ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఈ రోజు ఇక్కడ హోటల్ మేఘాలయ లోటస్ హాల్ లో జరుగుతున్నాయి. సో దీంట్లో ఈ ఆడిషన్స్ లో మేము టాప్ 18 మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తాం. సో దీనికి టోటల్ 3 రౌండ్స్ ఉంటాయి. ఇంట్రొడ్యూసింగ్, టాలెంట్ అండ్ ఫైనల్ రౌండ్ ఉంటుంది. సో ఈ రౌండ్ లో విన్నర్ వాళ్ళకి సో వాల్యుబుల్ గిఫ్ట్ హ్యాంపర్స్ అండ్ క్యాష్ ప్రైజ్, ఇంకా ఎన్నో హోర్డింగ్స్ అని ఇలాంటివి ఎన్నో మేము ప్రజెంట్ చేస్తున్నాం. సో ఇందులో కూడా గ్యాప్ ఫిల్లింగ్స్ లో మేము బయట రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ గ్యాప్ ఫిల్లింగ్స్ ని కవర్ చేస్తారు వాళ్ళు. మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, సాయి శిల్ప, సాకేత్ ఇలా చాలా మంది. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ కి ప్రజెంట్ చేస్తున్న వాళ్ళు ప్రకృతి అవెన్యూస్ అండ్ టైటిల్ స్పాన్సర్
ఎంబీఆర్. ఈ శ్రీమతి విశాఖకి మెయిన్ ఈ లోగో టైటిల్ మిర్రర్స్ అండి. మిర్రర్స్ శ్రీమతి విశాఖ కాంటెస్ట్ జరుగుద్ది. ఇది దీని గురించి చాలా మాకు అప్లికేషన్ దాదాపు ఒక 200 వరకు అప్లికేషన్స్ వచ్చాయి. మేము ఓవరాల్ గా దీనికి 18 మెంబర్స్ సెలెక్ట్ చేసి వీళ్ళని ఓ 3 డేస్ గ్రూమింగ్ చేసేసి